వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఫస్ట్ సిలబస్ ఏదేది ఉందో జిఎస్టీలో చూద్దాము. ఈ జిఎస్టీలో మనకి టోటల్ 20 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ గురించి నేర్చుకుందాము. చూడండి ఫ్రెండ్స్, టోటల్ 20 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి బేసిక్స్ ఆఫ్ జిఎస్టీ ఉంది. ఈరోజు క్లాస్లో నేను బేసిక్ ఆఫ్ జిఎస్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి దీంట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, జిఎస్టీ రిటర్న్స్ ఎలా చేయాలి, జిఎస్టీలో కాంపోజిషన్ స్కీమ్ అంటే ఏంటి, జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, జిఎస్టీ పేమెంట్ ఎలా చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, జిఎస్టీ రిటర్న్స్ ఎలా చేయాలి, జిఎస్టీలో ఈవే బిల్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ట్యాక్సేషన్ అంటే ఏంటి, ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, రీఫండ్స్ ఎలా చేసుకోవాలి, చాలా చాప్టర్స్ ఉన్నాయి. వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు జిఎస్టీ బేసిక్స్ గురించి నేర్చుకుందాము. సో జిఎస్టీ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ జిఎస్టీ అనేది మన ఇండియాలో 1 జూలై 2017 ఇంట్రడ్యూస్ చేశారు. బిఫోర్ దట్ మనం చాలా బండల్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు బండల్ ఆఫ్ ట్యాక్సెస్ ప్లేస్లో జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఓన్లీ వన్ ట్యాక్స్ జిఎస్టీ మనం యూజ్ చేస్తున్నాము. ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టము. అంటే మనము ఇండైరెక్ట్ వేలో గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాము. ఇప్పుడు జిఎస్టీలో ఏ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేశారో చూద్దాము. జిఎస్టీలో మనకి చూడండి, సెంట్రల్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ రెండు యాడ్ చేశారు. సో సెంట్రల్ ట్యాక్సెస్లో వచ్చి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, ఎక్సైజ్ డ్యూటీ లెవీడ్ అండర్ మెడిషనల్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్ చార్జెస్ అండ్ చెస్సెస్. ఈ సెంట్రల్ ట్యాక్సెస్ అన్నీ జిఎస్టీలో యాడ్ చేసేసారు. స్టేట్ ట్యాక్సెస్ కూడా జిఎస్టీలో యాడ్ చేశారు. స్టేట్ వ్యాట్, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, పర్చేస్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవన్నీ యాడ్ చేశారు. సో ఇన్ని బండల్ ఆఫ్ ట్యాక్సెస్ యూజ్ చేసే బదులు మనం ఇప్పుడు ఓన్లీ వన్ ట్యాక్స్ జిఎస్టీ అనేది యూజ్ చేస్తున్నాము. మనకు వర్క్ బర్డన్ అనేది కూడా తగ్గింది జిఎస్టీ వచ్చిన తర్వాత. సింగిల్ ట్యాక్స్ ఇన్ ఇండియా యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు జిఎస్టీలో ఎన్ని టైప్స్ ఉన్నాయో నేర్చుకుందాము. సో టైప్స్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీని 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఎస్జిఎస్టీ, సెకండ్ వన్ సిజిఎస్టీ, థర్డ్ వన్ ఐజిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే ఏంటంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 3 టైప్స్ ఉన్నాయి మనకు జిఎస్టీలో. సో టైప్స్ ఆఫ్ జిఎస్టీ అయిపోయిన తర్వాత సో రిజిస్ట్రేషన్ గురించి నేర్చుకుందాము. సో ఎవ్రీ బిజినెస్ పర్సన్ కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ ట్యాక్సబుల్ పర్సన్ కావచ్చు, ట్యాక్సబుల్ గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసే పర్సన్స్, ట్యాక్సబుల్ సర్వీసెస్, సర్వీసెస్ రిసీవ్ చేసుకొని సర్వీసెస్ ప్రొవైడ్ చేసే పర్సన్స్ కంపల్సరీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మన కంపెనీ స్టార్ట్ చేసిన 5 డేస్లోనే మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలంటే పాన్ కార్డ్ ఉండాలి కంపల్సరీ. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు 15 డిజిట్స్ జిఎస్టీ టిన్ నెంబర్ ఇస్తారు. ఆ 15 డిజిట్స్ జిఎస్టీ టిన్ నెంబర్ ఉంటేనే మన బిజినెస్ను మనం రన్ చేయగలము. అంటే మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయగలము, ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేసేదానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయలేదు అంటే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అట్ ప్రజెంట్ మనం ఏమీ చేయలేము. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన టిన్ మనకు వచ్చిన తర్వాత మనము జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, జిఎస్టీ రిటర్న్స్ అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 15 డిజిట్స్ రిజిస్ట్రేషన్ టిన్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ జిఎస్టీ టిన్ అనేది ప్రతి ఒక్క కంపెనీకి సపరేట్గా ఉంటుంది. ఈ 15 డిజిట్స్ జిఎస్టీ టిన్ నెంబర్లో ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చి స్టేట్ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ 10 డిజిట్స్ వచ్చి ప్యాన్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ 2 డిజిట్స్ వచ్చి కంట్రోల్ కోడ్, ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ స్టేట్ కోడ్ వచ్చి ఎవరి స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఇది వచ్చి కర్ణాటక స్టేట్ కోడ్, ఆంధ్రప్రదేశ్కు వేరే స్టేట్ కోడ్ ఉంటుంది, తెలంగాణకు వేరే స్టేట్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బిజినెస్ టు బిజినెస్ కంపల్సరీ మనకి టిన్ నెంబర్ అనేది ఉండాలి. బిజినెస్ టు బిజినెస్ అంటే మనం ఒక కంపెనీ నుంచి గూడ్స్ ఇంకొక కంపెనీకి సేల్ చేస్తున్నాము. సపోజు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ గూడ్స్ పర్చేస్ చేస్తుంది, అలాంటి టైంలో టిన్ అనేది కంపల్సరీగా ఉండాలి. బిజినెస్ టు కన్జ్యూమర్ టిన్ అనేది నాట్ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ మెయిన్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
మన కంపెనీలో ఏ ఐటమ్స్ ఉంటాయో వాటిని బట్టి మనము జిఎస్టీ రేట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు జిఎస్టీ రేట్స్ ఎలాగుంటాయో చూద్దాము. జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్, జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ యాక్చువల్గా మనకి 4 స్లాబ్స్ ఉన్నాయి. సో 0% 4 స్లాబ్స్ మనం యూజ్ చేస్తాము. 0%తో కలిపి 5 స్లాబ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, 0%, 5%, 12%, 18%, 28% పెట్టారు వాళ్ళు. 0% మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, 0% అంటే ఎగ్జిమ్టెడ్ గూడ్స్. యాక్చువల్లీ ఈ ఎగ్జిమ్టెడ్ గూడ్స్ మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయని అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీట్, ఫిష్, చికెన్, ఎగ్స్, మిల్క్, బటర్, న్యూస్ పేపర్స్, బ్యాంగిల్స్, హ్యాండ్లూమ్స్, ఈ ఐటమ్స్ అన్నీ మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయని అవసరం ఉండదు. 0% గూడ్స్, ఎగ్జిమ్టెడ్ గూడ్స్. నెక్స్ట్ 5% ట్యాక్స్ ఉంది మనకి. ఈ 5% ట్యాక్స్ స్లాబ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాము. సో 5% ట్యాక్స్ స్లాబ్ అనేది ఫర్టిలైజర్స్, ఎనీ ఫర్టిలైజర్స్ మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. అంటే 5% క్యాలిక్యులేట్ చేస్తాము. బయోగ్యాస్, రైల్వే ఫ్రైట్, ఎనీ కాటన్ ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు 5% యూజ్ చేస్తాము. నేచురల్ ఫైబర్ అంటే కాఫీ పౌడర్, టీ పౌడర్, మిల్క్ పౌడర్, స్పైసెస్, వీటికన్నీ ఈ గూడ్స్ అన్నీ మనకి 5% కింద వస్తాయి. నెక్స్ట్ 12% ట్యాక్స్ ఏ ఐటమ్స్ క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. మొబైల్ ఫోన్స్, కలరింగ్ బుక్స్, పిక్చర్ బుక్స్, అంబ్రెల్లాస్, షేవింగ్ మిషన్, బటర్, చీజ్, ఘీ, ఈ ఐటమ్స్ అన్నీ మనము పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు 12% ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 18% ట్యాక్స్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాము. 18% ట్యాక్స్ అనేది మనము ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి యూజ్ చేస్తాము, ప్లస్ స్టీల్ ప్రోడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, కెమెరాస్, స్పీకర్స్, మానిటర్స్, సాసెస్, మినరల్ వాటర్, టిష్యూస్, ఎన్వెలప్స్, ఈ ఐటమ్స్. సో నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ల్యాక్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. రిగార్డింగ్ ద టవర్ కంపెనీ, మనం వర్క్ చేసే కంపెనీలో ఏ ఐటమ్స్ ఉంటాయో వాటిని బట్టి మనం రేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ 18% ట్యాక్స్ అనేది మనము ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ 28% ట్యాక్స్ అనేది అన్ని లగ్జరీ ఐటమ్స్కి 28% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సపోజ్ వాషింగ్ మిషన్, ఏటీఎం మిషన్, వెండరింగ్ మిషన్స్, డిష్ వాషర్స్, సన్స్క్రీన్ లోషన్స్, వాల్ పేపర్స్, హెయిర్ షాంపూ, ఇలాంటి వాటర్ హీటర్స్, ఇలాంటివన్నీ మనం పర్చేస్ చేసినప్పుడు సేల్ చేసినప్పుడు 28% ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్ ఎన్ని ఉంటాయి, ఆ ట్యాక్స్ స్లాబ్స్ ఏ ఐటమ్స్కు మనము అప్లై చేస్తాము అని నేర్చుకున్నాము. సో మనకి ట్యాక్స్ స్లాబ్స్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి జిఎస్టీలో 3 టైప్స్ ఉన్నాయని ఆల్రెడీ డిస్కస్ చేసాము, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము, ఐజిఎస్టీ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాము. మనము వితిన్ ఏ స్టేట్లో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనము సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ డ్యూయల్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ట్రాన్సాక్షన్స్ అంటే మనం వితిన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు, సర్వీసెస్ ప్రొవైడ్ చేసి సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఐజిఎస్టీ అనేది మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనం ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అంటే మనం ట్రాన్సాక్షన్స్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేసినప్పుడు, అంటే మనం గూడ్స్ అనేవి పర్చేస్ చేసి సేల్ చేస్తాము ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, అలాంటప్పుడు మనము ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అదేవిధంగా వన్ కంట్రీ టు అదర్ కంట్రీ ఆల్సో, అంటే మనం గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసినప్పుడు కూడా ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తాము. అదేవిధంగా మనము ఎస్సీజెడ్ సెక్షన్కి గూడ్స్ సప్లై చేసినప్పుడు, లేకపోతే ఎస్సీజెడ్ సెక్షన్ నుంచి గూడ్స్ ఎస్సీజెడ్ సెక్షన్కి గూడ్స్ సేల్ చేసినప్పుడు కూడా మనం ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రీ ఎడ్యుకేషన్ కంప్యూటర్స్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మేము జిఎస్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్లస్ టాలీ, ERP 9, అడ్వాన్స్ ఎక్సెల్, బేసిక్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, HTML, ఈ కోర్సెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఈ కోర్సెస్లో ఏదైనా ఆన్లైన్లో నేర్చుకోవాలి అనుకుంటే మా మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి.
థ్యాంక్ యూ.